మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలోని పెద్ద చెరువులో వలకు భారీ కొండ చిలువ చిక్కిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు అలుగుపారుతుండటంతో చేపలు కిందకి వెళ్లకుండా ఉండేందుకు చెరువు అలుగు వద్ద కట్టిన వలకి కొండ చిలువ చిక్కుకుపోయింది. ఇది గమనించిన ముస్లాపూర్ మత్స్యకారులు కొందరు వల నుంచి కొండ చిలువను జాగ్రత్తగా వేరు చేసి కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారి మనీశ్వరి, స్నేక్ క్యాచర్ మరియు ముస్లాపూర్ నార్సరీ నర్సింహులు దుబ్బసీను, నాయకోటి శంకర్, దన్నారం సీను, చీలపల్లి నర్సింహులు, ముస్లాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్లాపూర్ గ్రామ శివారులో మా పెద్ద చెరువు, ముస్లాపూర్ గ్రామ శివారు పెద్ద చెరువు మత్స్యశాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో మేము చెల్ల నుంచి చేపలు బయటకు పోకుండా వల బిగించుకున్నాము. దాంట్లో భారీ కొండ చిలువ ఈరోజు మా పొద్దున ఉదయం 9:30 ప్రాంతంలో వచ్చి చిక్కుకుంది. దాని అవస్థ చూడలేకపోయినాము. అది బాధపడుతుంటే మా గ్రామస్తులు, మా ముస్లాపూర్ యూత్ పిల్లలు అందరూ వచ్చి ఎంఆర్ఓ గారికి సమాచారం ఇచ్చాము. తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాము. వాళ్ళ బిజీ పనులు ఏముండినో కొంచెం లేట్ రావడానికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారట. దాని అవస్థ చూడలేక వలనైతే విడిపించాము. విడిపించి బయట తీసుకొచ్చి పెట్టినాము. కాకపోతే ఇలాంటి భారీ కొండ చిలువలు ఇవి వస్తున్నాయి. మా గ్రామ ప్రజలకు కానీ అందరి సమాజానికి కానీ తెలియజేసేది ఏంటంటే, గుర్ర కాపలరు, పశువుల కాపలరు, పొలాల దగ్గరపోయే రైతులు అందరూ ఇలాంటి విషపూరితమైన పాములు కానీ అవి కానీ వస్తుంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మసులుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈ జీవాలను చంపకుండా దాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడానికి చూస్తున్నాం. పెద్ద చెరువు, ముస్లాపూర్ పెద్ద చెరువు గ్రామంలో దానికి చేపలు ఇవ్వకుండా మేము జాలి కట్టడం జరిగింది. వాళ్ళ కట్టడం వలన భారీ పెద్ద కొండ చిలువ వచ్చి దాన్ని తగ్గడం వలన చిక్కుంది. మా అందరం చూసి, చాలామంది గ్రామస్తులం చూసి దానివల్ల వచ్చి దాన్ని విడిపించి బయటకు తెచ్చి ఇక్కడ పెట్టినాం. పెట్టి చూసి దానికి అటవీ శాఖ సంబంధించిన అధికారులకు సమాచారం చేసినాం. వాళ్ళు వస్తున్నామని కొసలు వస్తున్నారు. ఎంఆర్ఓ కూడా అందజేసినాం. వాళ్ళు రాగలరని కోరుచున్నాం. మేము ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఇక్కడ పెట్టినాం ఆ భారీ కొండ చిలువను. అంతవరకు అందరికీ మా గ్రామ సమక్షంలో మా కొంతమంది వచ్చిన మా సభ్యులు అందరు ఉన్నారు ఇక్కడనే. మా మత్స్యశాఖకు సంబంధించిన కొంతమంది ఉన్నారు, అధ్యక్షుడు, సహా కార్యదర్శి అందరు ఉన్నారు. దాని ప్రోత్సాహంతో అందరం కలిసి తీసినాం. కొద్ది సమక్షంలో ఫారెస్ట్ అధికారులకు కూడా మేము దాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. మేము మా సంతోషం కూడా ఎందుకంటే దాన్ని చంపబడకుండా మేము ఫారెస్ట్ అధికారులకు అందించాలని చాలాసేపు శ్రమించినందుకు మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాం.